త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవ పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్యప్రతి పద్మాకర గారికి సాదర స్వాగతం పలుకుతూ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కేఎస్ రామారావు గారు వారిని పుష్పమాలాలంకృతిని చేస్తున్నారు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ మీ ముందు వినిపించబోయే ఆ కంఠం కురుక్షేత్ర సమలంలో కృష్ణ పరమాత్మ పూరించినటువంటి ఒక పాంచజన్యం, ధర్మక్షేత్రంలో మోగుతున్న సనాతన ధర్మ దుందుభి ఆచరణ ధర్మదేవతకు ఆలవాలం, ఆ ప్రవచనం ఒక తత్వావిష్కరణం, ఆ విశ్లేషణ సకల వేద శాస్త్ర వాంగ్మయపు ఆస్వాదనామృతం, ఆ వైభవం అంతా కలిసి ఒక రూపు కట్టి నుదుటి మీద విభూతి రేఖలతో కుంకుమ బొట్టుతో విద్యుల్లత మెరుపు జిలుగుల చిరునవ్వుతో నడిచి వస్తుంటే నిస్తేజం ఆవరించిన పార్థుడి హృదయాన్ని గీతను బోధించి చైతన్యపరిచిన కృష్ణ పరమాత్మ నడిచి వస్తున్నాడా అనిపిస్తుంది. విశ్వవేదికలపై భారతీయ ఆధ్యాత్మికత వైభవాన్ని, కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన గురు పరంపరకు వారసులు, ఆ సర్వోన్నత ఆధ్యాత్మిక మూర్తి మరెవరో కాదు మన అందరి సద్గురువు త్రిభాషా మహాసహస్రావధాని అవధాన కోకిల కవి రాజశేఖర ఆంధ్ర భాషా భూషణ సరస్వతి పుత్ర ప్రణవ పీఠాధీశ్వర బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు హార్దిక స్వాగతం. ఆదిశంకరుల వారసత్వానికి ప్రతినిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సూర్యుడికి వేడిని పరిచయం చేయడం, చందమామకు వెన్నెల చల్లదనం గురించి చెప్పడం, మల్లెపూకి సువాసన ఎలా ఉంటుందో వివరించడం, తేనె మాధుర్యం గురించి పరిచయం చేయడం ఎంత అవివేకమైన పనో, తెలుగు వారికి గురువు గారిని పరిచయం చేయడం అంతటిదని నా భావన. తెలుగు నేలతో పాటు ప్రపంచం నలుమూలల్లో వినిపించే స్వరం శ్రీ వద్దిపర్తి వారిది. ఈ లోకంలో ధర్మానికి హాని కలుగుతున్న సందర్భాల్లో నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అన్ని సందర్భాల్లోనూ అన్ని కాలాల్లోనూ పరమాత్మ నేరుగా తన నిజస్వరూపంతో ఆవిర్భవించడు, అనేక అనేక రూపాల్లో వ్యక్తమవుతారు. తాను పరోక్షంగా ఉంటూ ప్రత్యక్షంగా తన ప్రతినిధుల చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేస్తుంటారు. ఆ క్రమంలో ప్రత్యేకించి ఇప్పటి కలియుగంలో ధర్మాత్ములైన గురువులను ఆవేశించి మన ముందు ఉంచుతారు. అటువంటి పరమాత్మ స్వరూపులైన సద్గురు అవతారమూర్తుల్లో ఒకరు మన గురువు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఈరోజు ప్రవచించడానికి విజయ వాటికకు రావడం మన అందరి అదృష్టం. ఇక మీకు గురువు గారికి మధ్యన ఎక్కువసేపు ఉండడం నా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నాకు అర్థమవుతోంది. కాబట్టి గురువు గారిని ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా వేడుకుంటున్నాను. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం
రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యము త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగన్మాతృ దివ్యానుగ్రహంతో ఇవాళ రేపు ఈ ప్రాంతంలో ప్రవచించుకునే యోగం కలిగింది. అందులో ఇవాళ నుంచి అమ్మని శాకంభరి అనే పేరుతోటి అలంకారం చేసి దర్శించి, కొంతమంది అయితే స్పర్శించి యోగం పట్టేటి వాళ్ళు స్పర్శించి తరిస్తున్నారు. ఇప్పుడే కొండ మీద నుంచి కిందకి దిగొచ్చాం గనక ఆ రూపం చూసిన తర్వాత ఎంత ఆనందం కలిగిందో. శాకము అనే శబ్దమునకు కూర, అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్ని లేకపోతే తినడానికి పనికొచ్చే దుంపల్ని అన్నిటినీ కలిపే సంస్కృతంలో వ్యవహారంలో శాకము అంటారు. ఈ శాకములతో కడుపుని భరము చేసింది కనుక, నింపింది కనుక అమ్మవారిని శాకంభరి అంటారు అని దేవీ భాగవతం సప్తమ స్కంధం, దుర్గా సప్తశతిలో కూడా కొంచెం క్లుప్తంగా దాని గురించి వివరించారు. కాళికా పురాణంలో ఇంకా బాగా వివరించారు. ప్రధానంగా దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో ఈ శాకంభరి గురించి అద్భుతమైన కథ ఉన్నది. ఎన్ని కూరగాయలున్నాయో ఎన్ని చేతులున్నాయో అమ్మవారికి లెక్కలేదట. అన్ని చేతులు కొండ మీద కనబడ్డాయి, దారి పొడుగుత తోరణాల కిందే కూరగాయలు కనబడ్డాయి. ఈ కూరగాయలను చూడడంతో సగం కడుపు నిండింది, వాటితో వంట చేసుకు తింటే ఇంకెంత బాగా కడుపు నిండుతో చెప్పలేము అన్నమాట. బహుశ ఈ శాకంభరి అవతార మూర్తిని చూచిన ఆనందంతో ఆకాశం పులకించిపోయి హర్షంతో వర్షం కురిపించి భరతవర్షం అంతా హర్షోత్కర్షం అయిపోయింది. సహజంగా ఆషాఢ మాసంలోనే అంతో ఎంతో వర్షం కురుస్తుంది, కానీ ఈ శాకంభరి యొక్క అవతారం వచ్చిన రోజు మాత్రం తప్పనిసరిగా వర్షం కురుస్తుందని మన పెద్దలు చెప్పారు, శాస్త్రాలు చెప్పి ఆ మాట ఇవాళ నిజమైపోయింది. మీరు కూడా అదృష్టవంతులు, శ్రీశైలం నుంచి, కాళహస్తి నుంచి, తిరుపతి నుంచి కేఎస్ రామారావు గారిని ఇక్కడికి పంపించారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ధర్మ సంస్థాపన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అటువంటి వారు 10 కాలాలు చల్లగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి ఆయనకి పదవిశ్రాంతి వస్తే ఆ పదవిశ్రాంతి ఇంకో 10 ఏళ్ళు పొడిగింపోగాక అని కూడా మంగళాశాసనం చేస్తున్నాను. చూడండి, బంగారాన్ని కొలిమిలో బాగా కరిగించేస్తే ఈ కరిగినటువంటి బంగారం ఒక రకమైన ఎరుపు రంగులోకి వస్తుంది. అటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి బంగారం ఎలా ఉంటుందో హిరణ్యాక్షుడి కళ్ళు ఎప్పుడు చూసినా అలా ఉండేవట. అందుకని వాడిని హిరణ్యాక్షుడు అన్నారు. వాడు మహావీరుడు, క్రూరుడు, వరాహ రూపంలో విష్ణు వాడిని చంపాడు. ఆ తదనంతరం ఈ హిరణ్యాక్షుడికి శంబరాసురుడు, మధోత్కటుడు, వజ్రనాభుడు, కాలకవచుడు మొదలైనటువంటి కొడుకులు 281 మంది ఉన్నారు. వాడు కూడా సామాన్యుడేం కాదు. ఈ 281 మందిలో శంబరాసురుడి వంశంలో రురువు అని ఒకడు పుట్టాడు. ఈ రురువుకి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు దుర్గముడు అని పేరు పెట్టారు. అంటే హిరణ్యాక్షుడి వంశంలో దుర్గలోకాన్ని శ్రీనాథుడు యథాతథంగా అనువాదం చేసేశాడు కాశీఖండంలో. బుభుక్షిత కిన్న కరోతి పాపమును కేవల నీతి తలంచి చూడగన్ అంటాడు ఆయన. అంటే ఆకలి కొన్నవాడు ఎంతటి పాపానికైనా ఒడిగొడతాడు అనమాట. ఇక ఆ పాపం అదీది కాదు, ఆకలి అటువంటిది. 8 పావు దాటి నేను ఇంకా ఉపన్యాసం చెబితే మీకు కూడా ఆకలి ఎక్కువైపోతే మీరు కూడా ఉపన్యాసం మధ్యలో లేచి వెళ్ళిపోతారు, పాపం చేసేస్తారు. ఎందుకంటే ఆకలి అటువంటిది, తప్పు మీది కాదు, కడుపుది. అందువల్లే ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినడం మొదలు పెట్టారట. అంత భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు తట్టుకోలేక 100,000,000,000,000 కొలది జనాభా చచ్చిపోయారు. పాపం ఎక్కువైపోయినప్పుడు హఠాత్తుగా ఇలాగే ప్రకృతి విజృంభించి తన పాపాలు చేసినటువంటి వాళ్ళందరినీ కడుపులోకి లాగేసుకుంటుందిట. అందువల్ల జనం పెరిగిపోతున్నారు, పాపాలు పెరుగుతాయని బెంగపెట్టుకోవద్దు. మనం కనుక ధర్మాచరణ చేయకపోతే, ఇలా పురాణములు జరగకపోతే, యజ్ఞములు జరగకపోతే, పురాణములు వినేవాళ్ళు లేకపోతే ఆ తర్వాత భగవంతుడే ఒకేసారి ఎప్పుడో ఏ భూకంపం వస్తుంది 1 కోటి మంది లోపలికి పోతారు, ఎప్పుడో ఏ కరువు వస్తుంది డామని రాలిపోతారు. ప్రకృతి ఎప్పటికప్పుడు దానికి తగిన రీతిలో స్పందిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అధర్మం పెచ్చు పెరగకుండా చూసుకోవాలి. ఇలా జనం చచ్చిపోతూ ఉంటే ఋషులంతా ఏడ్చి, కొంత ధర్మాత్ములు బతికిన వాళ్ళు ఉంటారుగా అలాంటి వాళ్ళంతా కలిసి, కిమిదం కిమిదం అంటే ఇదేమిటి ఇదేమిటి, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారు.
మనందరం గాయత్రి మర్చిపోయాం, వేదం మర్చిపోయాం, యజ్ఞములాగే ఈ కరువు వచ్చింది, ఇందులోంచి ఎలా బయటపడాలి అనుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళందరికీ అకాలంలో వచ్చిన ఈ కష్టం నుంచి రక్షించడానికి గురువు గారు గుర్తుకొచ్చారు. వాళ్ళందరికీ సద్గురువు నారదుడు. వెంటనే నారదుడిని తలుచుకున్నారు. ఆయన ప్రత్యక్షమై మా నాన్నగారు ఇచ్చిన వరం ఎంత కొంప ముంచింది, దుర్గముడనే రాక్షసుడు ఈ వరం కోరాడు, మా తండ్రి గారు వెనక ముందు చూడకుండా వరం ఇచ్చాడు, ఆ వరంతో మీరంతా ఇబ్బంది పడ్డారనగానే ఈ బ్రహ్మగారు ఎందుకండి ఇలాంటి వరాలు ఇస్తాడు అంటే, బ్రహ్మగారు తపస్సుకు లొంగి వరాలు ఇస్తూ ఉంటాడు నాయన, ఇచ్చిన వరం గురించి ఆలోచించకండి, మీరు ఎలా బతకాలో ఆలోచించండి అన్నాడు ఆయన. ఇప్పుడు మేము ఏం చెయ్యాలో తెలియని దుస్థితిలో ఉన్నాం, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే, కష్టకాలంలో గురువు ఒక్కడే రక్షిస్తాడు, ఇంకంతకుమించి రక్షించేవాడు మరొకడు లేడు అనగా అప్పుడు ఆయన, మిమ్మల్ని అందరినీ నా శక్తితో హిమాలయ పర్వతానికి చేరుస్తాను, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి భక్తితో అమ్మని ప్రార్థించండి, అమ్మని ప్రార్థించే శక్తి మాత్రం ఇమ్మని బ్రహ్మను అడగండి, వేదమంత్రాలు మర్చిపోయినా అమ్మని స్తుతించడం పెద్ద కష్టం కాదు కనుక ఆ శక్తి బ్రహ్మిస్తాడు, బ్రహ్మ ద్వారా అమ్మని ప్రార్థించండి అన్నాడు ఆయన. ఆయన తన శక్తితో ఈ ఋషులందరినీ హిమాలయాలకి తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ బ్రహ్మని పిలిచి, బ్రహ్మదేవ మా దగ్గర మంత్రములు లేవు, అమ్మని స్తోత్రం చేసే శక్తి లేదు, కనీసం అమ్మ రమ్మని పిలవడానికి కావలసిన ఓపిక అమ్మని అడిగారట వాళ్ళు. అందుకని బ్రహ్మ ఉన్నాడు, అమ్మవారి దగ్గర ఒక సుఖం ఉంది నాయన, ఆవిడకి మంత్రము తంత్రము యంత్రము ఏమీ తెలియకపోయినా అమ్మ రక్షించు అన్నంత మాత్రం చేత రక్షిస్తుంది, ఏమీ లేకపోయినా కేవలం అమ్మ అంటే చాలట ఆవిడ, ఆ మాత్రానికి రక్షిస్తుంది అన్నాడు ఆయన. అదే శంకరాచార్యులు వారు దివ్య ప్రాథక్షమాపణ స్తోత్రంలో రాశాడు ఆయన. ఇవాళ ఏమీ రానివాడు కూడా నేను పండితుణ్ణి గొప్పవాణ్ణి అంటున్నాడే, కానీ ఆదిశంకరుడు ఏమన్నాడు తెలుసా, ఇది అంతటి ఆదిశంకరుడు, కేవలం 32 సంవత్సరాల వయస్సులో ఈ ప్రపంచమంతా పర్యటించి 4 పీఠములు స్థాపించిన మహానుభావుడు, ఆయన స్పృశించని కోణం లేదు, అనేకములైన స్తోత్రములు అందించాడు, బుధాకరాత బాధకం అంటూ గణపతి మీద స్తోత్రం అందించాడు, శివానంద లహరి అందించాడు, సౌందర్య లహరి అందించిన మహానుభావుడు, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ నృసింహ స్తోత్రం అందించినటువంటి వాడు, కనకతారా స్తోత్రం అందించిన వాడు, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అందించిన వాడు, ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని స్తోత్రం ఇచ్చినవాడు, భద్రాచలానికి సంబంధించిన ధ్యాన శ్లోకం వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాత పత్రనయనం భద్రాత్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అనే శ్లోకము ఆయన అందించిన వాడే. ఇలా ఏ స్తోత్రమైనా ఆయన ఇచ్చినవే, ఇన్ని స్తోత్రములు ఇచ్చిన అంతటి పండితుడు, ఛందస్సు మీద పట్టున్నవాడు, సాక్షాత్తు శివస్వరూపుడైన శంకరుడు కూడా నాకేం రాదన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడండి ఆయన, నమంత్రం నో యంత్రం తదపి చెనజానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపి చెనజానే విలపనం నజానే ముద్రాస్తే తదపి చెనజానే స్తుతి కథాః పరం జానే మాతః త్వక్లేశహరణం. ఇది అంతటి పండితుడు అన్నమాట. అమ్మా నిన్ను ఎలా స్తోత్రం చేయాలో తెలియదు, నాకు నీకు సంబంధించిన మంత్రములు తెలియదు, నవారణ మంత్రం అంటే ఏమిటో, పంచదశి అంటే ఏమిటో, షోడశి అంటే ఏమిటో నాకేం పూర్తిగా తెలియదు, కాబట్టి నాకు మంత్రము తెలియదు, యంత్రం తెలియదు, శ్రీచక్రం అంటే అపూర్వ యంత్రాలు ఎలా ఉన్నాయి అవి తెలియదు, తంత్రం అసలే తెలియదు, పూజా ప్రక్రియ తంత్రం అంటే ఏం కంగారు పడకండి, శివుడు మొదలైనటువంటి త్రిమూర్తులు దేవతల చేత రచింపబడితే తంత్రం అని, ఎవరి చేత రచింపబడి అపౌరుషేయాన్ని మంత్రం అని అంటారు, ఇది అసలు నిర్వచనం. కానీ తంత్ర పూజ అంటే ఏదో కంగారు ఎడిపోవడం, దేవతల చేత అందించబడిన అర్చనలు తాంత్రికములని పిలువబడతాయి, వేదములలో చెప్పబడిన అపౌరుషేయములైన మంత్రముల చేత అర్చింపబడే అర్చనా విధానం మాంత్రికమని పిలువబడుతుంది, శ్రీచక్రం వంటి యంత్రములతో చేయబడే పూజ యాంత్రికమని పిలువబడుతుంది. భాష మీద పట్టు లేకపోవడం వల్ల దానికి ఏదో పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పేసి కంపు చేసేస్తారు ఈ మధ్యన. తాంత్రికము అంటే తంత్ర సంబంధమైనది. కర్ణాటక కొంచెం సంస్కృతాన్ని చాలా అందంగా వాడతారండి. ఇంజనీరింగ్ కాలేజీకి మనవాళ్ళైతే ఏదో చెబుతారు సాంకేతిక కళాశాలని, వాళ్ళు తాంత్రిక కళాశాల అంటారు. అందుకే
తంత్రము అనేది చాలా అద్భుతమైనది. యంత్రముల ద్వారా మొదలైనటువంటి వాటి ద్వారా బుద్ధి ద్వారా తయారు చేసేటటువంటి విద్యాండానికి ఆ పదం వాడతారు అన్నమాట. అంతటి శంకరుడు నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, యంత్రం తెలియదు, గాయత్రి ముద్రలు 24 ముద్రలు తెలియకపోతే పెద్దగా గాయత్రి ఫలించదంటారటువంటి ముద్రలు తెలియవు నాకు. మృగీ ముద్ర అనే ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర ప్రదర్శిస్తే అమ్మ వెంటనే ప్రత్యక్షం అవుతుందిట. ఆ మృగీ ముద్ర ప్రదర్శించడం తెలియదు, అంటే నాకు ముద్రలు తెలియవు. ధ్యానం కూడా తెలియదు. సాధారణంగా పూజ చేసే ముందు అమ్మవారి రూపం ఇలా ఉంది అని ఒక శ్లోకం చదువుతాం, దాన్ని ధ్యాన శ్లోకం అంటారు. ఉదాహరణకి ఖడ్గమాల చదివాం, హ్రీంకారాసన్న గర్భితానల శిఖాం సౌహు క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణమ్రధారిణీం వరసుధాతౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రగ్భూషితాం ఉజ్వలాం త్వం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఇది అమ్మవారికి ధ్యాన శ్లోకం. ఇందులో హ్రీం అనే ఒక అక్షరం ఉందే, ఆ అక్షరం ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఒక సింహ ఆ పేరు మీద కొనసాగుతోంది. శ్రీశైల ప్రభుల శివపురాణ సీరియల్గా వస్తుంది చూడండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అమ్మవారిని ఎప్పుడు నల్లగా ఉంటుందని వర్ణిస్తున్నారు చాలామంది. ఆవిడ ఎప్పుడు నల్లగా ఉండదు, గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరీ అన్నారు. ఆమె త్రిపురాస్వరూపిణి, పరాత్పరస్వరూపిణి, శ్రీచక్రంలో సంచరిస్తుంది. ఇలా అమ్మని వర్ణిస్తే దాన్ని ధ్యాన శ్లోకం అంటారు. ఇటువంటి ధ్యాన శ్లోకములు ఎన్నో రాసిన శంకరుడు ఏమంటున్నాడు, నాకు ధ్యానం గురించి తెలియదు, స్తోత్రం తెలియదు, ఆహ్వానం ఎలా చేయాలో ధ్యాయామి ధ్యానం సమర్పయామి వంటి ఉపచారములు తెలియవు, ఏమీ తెలియవు, నీ స్తోత్ర కథలు పురాణములు తెలియవు, ఏమీ తెలియకపోతే నీకేం తెలుసు అని అడుగుతావేమో. నాకు తెలుసున్నది ఒకటే, త్వదనుసరణం క్లేశహరణం. నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను నేను అనుసరించడం తెలుసు, అమ్మ ఉంది అని నమ్మి నీ వెంటబడతాను. అమ్మ వెంటబడ్డాన్ని అనుసరించడం అంటాం. మంత్రం తంత్రం తెలియపోయినా అమ్మ నువ్వు ఉన్నావని నమ్మి అక్కడికి ఎడితాలట, అదే కష్టం తొలగిస్తుందిటండి. కాబట్టి మీరు కొండ మీదకి వెళ్ళినప్పుడు మాకేవో మంత్రములు రాలేదని బెంగపెట్టుకోకండి. ఆ శ్రీ సూక్తము దుర్గా సూక్తం చదవడానికి వేద పండితులు వాళ్ళు ఎలాగో ఉన్నారు, వాళ్ళు చదువుతారు. మీకేం రాకపోయినా అమ్మా నువ్వు ఉన్నావు, అమ్మా నువ్వు ఉన్నావు అంటే చాలు. కాళిదాసు ఒకప్పుడు గొల్లవాడిగా ఉన్నప్పుడు, గోపాలకుడిగా ఉన్నప్పుడు మహానుభావుడైన కాళి బిద్ది అన్నట్ట. అంటే నాకేం తెలియదు, విద్య అండం తెలియదు, నాకు విద్య ఇయ్యంటే ఆ మాత్రానికే విద్య ఇచ్చింది. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి అమ్మ అవ్యాజ కరుణామూర్తి గనక ఈ దేవతలు మునులు ఈ కరువుకు అల్లాడిపోయిన వాళ్ళంతా బ్రహ్మగారి సలహా తీసుకున్నారు. నారదుని కోరిక మీద హిమాలయ పర్వతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, అమ్మ మాకేమీ రావడం లేదు, మంత్రాలు మర్చిపోయావు, నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు, తల్లి రక్షించు, పాహి ఈ ఒక్క ముక్క మాత్రం వచ్చింది, మాత ఓ తల్లి పాహి రక్షించు. సంబోధనలో ఏమవుతున్నవాట, మాతృశబ్దం మాత అవుతుంది. హే మాత అంటే ఓ తల్లి పాహి, మాం పాహి రక్షించు అన్నారు వాళ్ళు. కాబట్టి ఇక మీద మీరు గుర్తుపెట్టుకోండి, శంకరుడి యొక్క ఆ మాటే మనకి ప్రమాణం. మనమేం బెంగపెట్టుకోవద్దు, వచ్చిందా అదృష్టం, రాకపోతే ఇంకా అదృష్టం అనుకుని తల్లి నువ్వు ఉన్నావని నమ్మండి, ఆ మాత్రానికి రక్షిస్తుంది. అది దేవతలు చేసి చూపించారు, మునులు చేసి చూపించారు. అన్ని మంత్రాలు మర్చిపోయిన మునులు తల్లి రక్షించు 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 అంటూ ఉంటే ఎక్కువసేపు కూడా పిలవలేదు వాడు. 9 సార్లు పిలవగానే ప్రత్యక్షమైంది అమ్మ. అలాది చేతులతో, వేలాది నేత్రములతో, వేల శిరస్సులతో, వేల పాదములతో ప్రత్యక్షమయ్యింది. అందుకని అమ్మకి ఏమని పేరు వచ్చింది, శతాక్షి అని పేరు వచ్చింది. దేవీ భాగవతంలో 7వ స్కంధంలో హరిశ్చంద్రోపాఖ్యానం అవ్వగానే ఈ కథ వస్తుంది అన్నమాట. అప్పటి నుంచి అమ్మని శతాక్షి లేక అనంతాక్షి అన్నారు. కొందరికి అనుమానం, శతాక్షి అంటే 100 కళ్ళు కలిగింది కదా, బానే ఉంది, 100 కళ్ళు ఉన్నాయంటే మేము ఒప్పుకుంటాం. కానీ అక్కడ శతశీరష అంటే అలా కుదురుతుంది. ధర్మ సందేహంలో చాలామంది అడిగారు నన్ను, ఎప్పుడు ధర్మ సందేహాలు ఎక్కువ మంది అడిగేది అదే, సహస్రాక్షి అంటారు, మళ్ళీ సహస్ర శీరష అంటారు. తలకాయికి 2 కళ్ళు ఉంటాయి కదా, సహస్ర శీరషములు ఉన్నప్పుడు 2000 కళ్ళు ఉండాలి కదా. రోజు మీరు కూడా మంత్రంలో చూస్తారు, సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నారా లేదా, సహస్రపాత్ అంటే అర్థమైంది 1000 కాళ్ళు కలిగిన వాడు, సహస్రాక్ష అర్థమైంది. కానీ సహస్ర శీరష పురుష సహస్రాక్ష అంటారేంటి, శీరషము అంటే తల, సహస్ర శీర్షములు అంటే 1000 తలలు, 1000 తలలు ఉన్నప్పుడు తలకి 2 కళ్ళు చొప్పున 2000 కళ్ళు అనాలి కదా, ద్విసహస్రాక్ష అనాలి కదా అని ఒక ఆయనకు అనుమానం వచ్చింది.
నాయన సంస్కృతానికి ఒక మర్యాద ఉందిరా, సహస్రము శత వీటిని ఏ గ్రూప్ ఆఫ్ అని వాడతాం, అంటే అవి సామూహికానికి అర్థం, అనంతము అని దానికి అర్థం. గో సహస్రము అంటే అనేకములైన గోవులు, అంతేకాని వెయ్యని కదా అక్కడ. అలాగే సహస్ర శీర్షం అంటే అనంతములైన లెక్కలేనన్ని తలలు ఉన్నాయి, ఎన్నో లెక్కట్లేం, తలలు లెక్కలేనివి, ఎన్ని తలలో లెక్కట్లేం గనక కళ్ళు కూడా లెక్కలేనని ఉన్నాయి, చేతులు లెక్కలేనని ఉన్నాయి, కాళ్ళు లెక్కలేనని ఉన్నాయి అని అర్థము అది. కాబట్టి అమ్మవారి ఇక్కడ శతాక్షి అంటే కేవలం 100 కళ్ళు ఉన్నదని కాదు, లెక్కలేనన్ని కళ్ళు, లెక్కలేనన్ని తలలు, లెక్కలేనన్ని పాదములతో ప్రత్యక్షమైంది. ఒక చేతిలో దొండకాయ, ఓ చేతిలో బెండకాయ, ఎన్నో చేతులున్నాయనగా. ఓ చేతిలో ఈ మధ్యన కొత్తగా వచ్చిన క్యారెట్ కూడా పెట్టుకుందేమో చెప్పలేము. ఈ మధ్యనేమో ఈ పచ్చిమిరపకాయ, బెంగళూరు పచ్చిమిరపకాయ కూడా దొరికేసినట్టుంది. అమ్మవారికి దొరకని కూరంటూ ఉండవు, ఎక్కడేం దొరికితే అవే ఆవిడ దగ్గర. రకరకాల కూరగాయలు ఉన్నాయట, దుంపలు ఉన్నాయి, చిలకడ దుంపలు ఉన్నాయి, ఇంకా రకరకాల కూరగాయలు, ఇంకా మిరపకాయ ఒకటేమిటి, అన్ని రకాల కూరగాయలతో, ఆకుకూరలతోటి, కాయగూరలతోటి ప్రత్యక్షమైంది ఆవిడ. ఇన్ని కూరగాయలతో ప్రత్యక్షం అవ్వటం వల్ల అప్పటి నుంచి అమ్మవారిని ఏమన్నారు, శాకంభరి అని పిలిచారు. అంతేగాని తెలియక శాకాంబరి అని పెడుతున్నారే, అది బండబోతు, శాకంభరి అనాలి. శాకములతో కడుపుని నింపింది కనుక శాకంభరి. మొత్తం పురాణములన్నింటిలో ఇదే పదం ఉంటుంది. ఇన్ని కూరగాయలతో ప్రత్యక్షమయ్యి మీరు నన్ను ఎందుకు పిలిచారని అడగలేదండో ఆవిడ. అడగకుండా ఏమంది, నాయనలారా ఆకలి కల్లాడిపోతున్నారు, అమ్మ రక్షించమన్నారు, కాబట్టి ఈ కూరగాయలతో మీకు భోజనం పెడుతున్నానన్నది. కూరగాయలు తెచ్చింది ఆవిడ, ప్రత్యక్షమయ్యింది ఆవిడ, అన్ని పాత్రలు మళ్ళీ ఆవిడే సృష్టించుకుంది, ఆ పాత్రల్లో అన్నం కూడా తానే వండింది, రకరకాల ఆహారాలు అటు పైగా అవి కూడా. దధ్యన్నం మంచి అద్భుతమైనటువంటి చిక్కని పెరుగుని టాపు లేచిపోతున్న పోపు పెట్టేసి అందులో తయారు చేసిందనమాట. ఈ విధంగా దధ్యన్నం, హరిద్రాన్నం, ఇంకా పాయసాన్నం, గుడాన్నం, చక్కెర పొంగల్ వేయకూడదు, చక్కెర బదులుగా బెల్లం వేస్తే దాన్ని గుడాన్నం అంటారనమాట, బెల్లపన్నం, స్నిగ్ధౌదనం, ఇవన్నీ రకాల ఆహార పదార్థాలు తయారు చేసింది. ఈ కూరగాయలన్నీ వండి పెట్టింది. ఈ కూరగాయలన్నిటితో కలిపిన సాంబారు కూడా తయారు చేసింది. అప్పడాలు, వడియాలు, కడియాలు ఒకటేమిటండి, అన్నీ తయారు చేసి పెట్టింది. అందరినీ కూర్చోబెట్టి ముందు భోజనం పెట్టింది. ఆకలితో మాడిపోతున్న వాడిని ఎందుకు వచ్చావు ఏమిటని కూర్చోబెట్టకుండా ముందు భోజనం పెట్టడం ధర్మం గనక, అందుకే ఆ తల్లిని అన్నపూర్ణ అన్నారు గనక, ముందు భోజనం పెట్టింది. దేవతలు, మునులు, ఎటువంటి మునులు అండి వాళ్ళు, ఏమో సామాన్యులా, వాళ్ళు కూడా బిడియం విడిచిపెట్టి తినేశారట పూట. కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోబక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు పేర్లు చెప్పారు. ఎంతమంది మునులు ఉన్నారు అక్కడ, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలా ఒకరిని మించిన వారు ఒకరు మహానుభావులు. అందులో వ్యాసుడు, దాల్భ్యుడు, బకుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంతమంది కూడా మొగమాటం లేకుండా ఇన్నాళ్ళు కడుపు మాడిపోవడం వల్ల కడుపు నిండా తిన్నారు. సాధారణంగా ఓ 4-5 రోజులు తిండి లేకపోతే 5 రోజు తిండి తినాలంటే తినలేడండో, కడుపు బాగా మాడిపోతే అన్నం ఎక్కదు లోపలికి. మీరు ఎప్పుడో చూడండి, ఏకాదశి నాడు బాగా ఉపవాసం, నిజమైన ఉపవాసం చేసిన వాడు, మళ్ళీ రాజకీయ నాయకుల్లాగా నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు రహస్యంగా గుడారంలో వేసుకొస్తూ ఉంటారు. అలాంటి ఉపవాసం కాకుండా పూర్తిగా ఉపవాసం ఉన్నవాడు మర్నాడు తినాలంటే ఒకేసారి తినలేడు, ఎందుకంటే కడుపు పట్టదు, ఒకేసారి తినలేడు, కొంచెం కొంచెం తినాలి. ఇప్పుడు కలియుగంలో అందరికీ గ్యాస్ ట్రబులే, అందుకే కలియుగంలో పూర్తి ఉపవాసం లేదు పొమ్మన్నాడు. పద్మపురాణంలో సుస్పష్టంగా వ్యాసం చెప్పాడు, భాగవత మహాత్మ్యంలో నోపవాసం కర్తవ్యం, కటిక ఉపవాసం లేదు అన్నాడు. అంతే, కలియుగంలో ఉపవాసం ఉండద్దు అన్నాడు. అంతే, ఒకవేళ మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉండవచ్చిన పాలు పండు కనీసం అన్నం భిన్నం చేసుకుని, అనగా బియ్యం ఆడించగా వచ్చిన రవ్వతో ఉప్మా అయినా ఎంతో అంతో చేసుకుని తినండి, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండద్దు, అది దోషం అన్నాడు ఆయన. నేను చెప్తే నమ్మద్దు, వ్యాసుడు చెప్పాడు నోపవాసంతు కర్తవ్యం. భాగవత సప్తాహంలో 7 రోజులు ఉపవాసం పూర్వం ఉండేవరా, ఇప్పుడు ఏమంటున్నాడు, భోజనం తువరం మన్యే కథాశ్రవణకారకం. కథ వినడానికి నీరసం వస్తే శుభ్రంగా భోజనమేనే చెయ్యి, కానీ కథని జాగ్రత్తగా విను, పారాయణ చెయ్యి అన్నాడు ఆయన. అందుకే వ్యాసుడు తండ్రి, మహానుభావుడు, విష్ణు స్వరూపుడు,
కలియుగ ధర్మాలు తెలుసు ఆయనకి. కలియుగంలో ఎక్కువ తిండి లేకపోవటం వల్ల వచ్చే అనారోగ్యాలు తెలుసు. విషజ్వరాలు వచ్చి పడిపోతాయట మానవులకి తిండి లేకపోతే. అందుకని ఎంతో కొంత తినకుండా చేయొద్దన్నాడు. పూర్వంలో ఇప్పుడు మధ్యాహ్నం దాకా మాడిపోవడం కష్టమే. అందుకని పండో పాలో ఏదో ఒక 5-6 లీటర్ల పాలు తాగి లఘువుగా ఓ 25 చక్కెర కీళ్ళ అరటిపళ్ళు తిని ఆ పూటకు ఉపవాసం అయింది అనిపించండి. అంతకంటే ఎక్కువ తినడం కానీ కాబట్టి ఏదో ఒకటి మొత్తం మీద సులభంగా తీసుకోమన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉపవాసం ఉన్నవాడికి మర్నాడు తిండి ఎక్కదే. అటువంటిది వీళ్ళు 100 ఏళ్ల కరువుతో ఉన్నారే అయినా వీళ్ళు పెట్టింది హాయిగా తినగలిగారట. తిన్న కొద్దీ తిన్నారట. ఎవడు ఎంత కోరుకుంటే అంత పదార్థం ఆకు మీదకి వస్తూ ఉంటే అది మళ్ళీ తింటున్నారట. అమ్మవారు వడ్డం చేయవలసిన అవసరం లేదండోయ్. ఎదురుగుండా సాంబార్ అన్నం ఉంది, నాకు ఈ సాంబార్ అన్నం కావాలి ఇంత అని ఒక గరిటె కావాలనుకుంటే ఒక గరిటెడు అన్నం పడుతుంది దాని మీద. నాకు ఒక బూరి అనుకుంటే ఒక్క బూరే పడుతోంది, గారంటే గారే పడుతోంది. ఎవడే పదార్థం ఎంతేని చింతించు అరటి ఆకు మీద అంత కలుగు. ఎవడు తన మనస్సులో ఎంత కావాలని కోరుకుంటే అంతే అరటాకు మీద పడుతోంది. అది అమ్మ అనుగ్రహం అంటే. అందుకే వాళ్ళు హాయిగా తిన్నారు. అమృతం వంటి ఆహారం అవడం వల్ల, అమ్మ చేతి ప్రసాదం అవడం వల్ల తినే ఆహారం వల్ల ఆరోగ్యం పెరుగుతోంది. ఏ విధమైన అనారోగ్యాలు లేవు, తినగలిగారు తృప్తిగా. అంతా భోజనం చేశాక అందరికీ మంచి నీళ్ళు ఇచ్చింది ఆవిడ. ఇచ్చాక అప్పుడు వాళ్ళకి తనని స్తోత్రం చేసి శక్తిచ్చినండోయ్. వాళ్ళకి ఆహారం వల్ల బలం ఇచ్చింది, తనని స్తుతించే మంత్రశక్తి కూడా ఇచ్చింది. అప్పుడు వాళ్ళంతా అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. రకరకాల శ్లోకాలతో ధ్యానం చేశారు. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖరం స్మితముఖీం ఆపీనవక్షోరుహం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. అమ్మ ఎలా ఉంటుందో ఇందులో వర్ణించారు. సింధూర అరుణ విగ్రహ. సింధూరం అంటే కుంకుమ. కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని ఆకారంతో ఉంటుంది అమ్మ. సింధూరం అన్నప్పుడు వత్త కొడసమ సింధూరము అనాలంతే. ఈ మధ్యన సింధూరి సింధూరం అని రాసి పారేస్తారు, ఒత్తు కానీ వత్తకూడదు. ఇక్కడ కొంచెం తేడా తెలుసుకోండి. ఒత్తు లేని సింధూరము అని దీర్ఘం పెడితే కుంకుమ అని అర్థం. ఒత్తు పెట్టి ఆ దీర్ఘం తీసేస్తే సింధూరము అంటే ఏనుగు అని అర్థం. సింధూరం అంటే ఏమిటి? ఏనుగు. అందుకే సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అంటే ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది అమ్మ అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, సింధూరము అంటే చెప్పకుండా చెబుతారు. అలిపూర్ణ అన్నారు. అలి అంటే తుమ్మెద. తుమ్మెదలు నిండినటువంటి ఒక పానపాత్ర చేతిలో ఉంది. తుమ్మెదలు ఎప్పుడు ఉంటాయండి? చేతిలో తేనె ఉంటే. అంటే ఆవిడ చేతిలో ఉన్న గిన్నెలో తేనె ఉంది కనుక ఆ తేనె మీద వ్యామోహంతో తుమ్మెదలు వచ్చి చంకారం చేస్తున్నాయి. సరే, మహానుభావుల యొక్క పాండిత్యం మనకి చెప్పకుండా హింట్ ఇవ్వకుండా హింట్ ఇస్తాడు, చెప్పకుండా చెబుతాడు. పోతన గారి కవిత్వం ఒకటి ఉంది, అందులో మొసలి ఏనుగుని పట్టుకుందిట. పట్టుకుంటే ఏమన్నాడైనా, భానుకబించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నొడిసి పట్టే. సూర్యుణ్ణి గ్రహణం నాడు రాహువు పట్టుకున్నట్టుగా మకరేంద్రుడు గజరాజుని పట్టుకున్నాడు. అంటే చెప్పడం ఏంటి, మొసలేమో రాహువు, ఏనుగేమో సూర్యుడు. ఈ పోలిక ద్వారా ఏం తెలుస్తుంది మనకి? సూర్యుణ్ణి రాహువు పట్టుకున్న ఎక్కువసేపు పట్టుకోడు, కాసేపు అన్నాక గ్రహణ విముక్తి అవుతుంది. అలాగే గజేంద్రుడికి కూడా గ్రహణ విముక్తిలాగా ఈ మొసలి నోట్లోంచి బయటకు వస్తున్నాడు అని ముందే చెప్పేశాడు ఆయన. అది సూచన అంటారు కవులు. అలా సూచించకుండా సూచిస్తారు, విచిత్రంగా సూచిస్తారు. అలాగే ఇక్కడ మనకి చేతిలో గిన్నె ఉంది, గిన్నెలో తేనె ఉందని చెప్పకుండానే దాని నిండా తుమ్మెదలు చంకారం చేసి వాలుతున్నాయి. తుమ్మెదలు వాలాయంటే అందులో తేనె ఉంటేనే, తేనె ఉన్నప్పుడు మాత్రమే మధుపములు వస్తాయి లేకపోతే రావు. తద్వారా ఆవిడ చేతిలో తేనె పాత్ర ఉంది. ఈ మాట 2 సార్లు ఎందుకు నొక్కి చెప్పానో తెలుసా? ఓ మహానుభావుడు అనువాదం చేస్తే అమ్మవారు మద్యం తాగిందని రాశాడు. అమ్మవారి చేతిలో ఉన్న గిన్నెలో మద్యం ఉంది, మద్యంలోకి తేనెటీగలు రావు, చస్తాయి.
తుమ్మెదలు వచ్చి అందులో వెళ్తే దామంది వస్తాయి, మనమే చూస్తున్నాం తాగి అంటే నేను కాదులేండి, ఆ తాగిన వాడి సంగతి చెప్తున్నాను. అందులో మనవాళ్ళే తాగి తాగి తొందర పెడితే వస్తుంటే ఇంకా అందులోకేమో తుమ్మెదలు వస్తే ఏమైపోతాయి, వెంటనే కిక్కును మనకుండా చచ్చిపోతాయి. ఈ మధ్యన కూల్ డ్రింక్ని తీసుకెళ్ళి పొలంలో తలిస్తే మొత్తం పొలంలో ఉన్నటువంటి క్రిములని తెచ్చిపోయేట. కాబట్టి రోజు కూల్ డ్రింక్ తాగుతారంటే మీ కడుపు అంతా కూడా ఏమైపోతుందో ఆలోచించండి, ఈ ఎండ్రిన్ జల్లిన పొలం అయిపోతుంది. అందుకే అందరికీ గ్యాస్ ట్రబుల్స్. అమ్మవారి చేతిలో ఆ విధంగా అడిపూర్ణ రక్త చషకం ఉంది, మరో చేతిలో రక్తోత్పలము. ఉత్పలం అంటే కలువ, రక్తోత్పలం అంటే ఎర్ర కలువ, ఎర్రని కలువ పువ్వు ధరించింది. అమ్మ ఎప్పుడూ కూడా సౌమ్యాం, సౌమ్యురాలు, ఎక్కువ కోపం ఉండదు, కానీ దుష్టులు వచ్చినప్పుడు మాత్రం విజృంభించి వాడిని నాశనం చేస్తుంది. కోపం రాదు, వస్తే తట్టుకోలేము, అందులో ఎప్పుడు సౌమ్యురాలు ఆవిడ. రత్నఘటస్థ రక్తచరణం, ఆవిడ కాళ్ళు ఎర్రగా ఉంటాయి, వాటికి రత్నాలు తాపడం చేసిన నూపురాలు ఉంటాయి. అటువంటి పరాం అంబికాం ధ్యాయేత్, ఆ పరాభట్టారికని అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నాము అని వీళ్ళంతా అమ్మని భక్తితో ప్రార్థించగానే అమ్మ సంతోషించి, నాయనలారా నేను పెట్టిన ఈ శాకములతో కూరగాయలతో ఆహారంతో మీ కడుపు నిండింది కదా, తృప్తులు అయ్యారు కదా, ఇప్పుడు మీ కోరిక ఏమిటో చెప్పండి అనగా, తల్లి అస్తమానము నువ్వే వచ్చి అన్నం పెట్టి మేము మా పనులు చేసుకోవాలి, మా వ్యవసాయాలు సాగాలి, పంటలు పండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, దేవతలకు యజ్ఞాలతో ఆహారం అందాలి, దేవతలు మమ్మల్ని పోషించాలి, ఇది సృష్టి యొక్క క్రమం, ఇది సాగాలంటే వేదమంత్రములు ఉండాలి, మేము వేదమంత్రములు మరిచి వేదనతో యాతనతో గడుపుతున్నాం, కాబట్టి మా మంత్రం మాకు తిరిగి రావాలి, మాకు ప్రసాదించు అనగానే ఆహా ఎంత బాగా అడిగారు రా నాయన. సింహవాహనం మీద 8 చేతులతో 8 చేతుల్లో ఖడ్గం, సోలం, డాలు, భయంకరమైనటువంటి చక్రం, గద, శంఖం ఇవి ధరించి ఇప్పుడు ఇందాక అనేక నేత్రాలతో ఉన్నవాడు కాస్త కేవలం అష్టభుజాదేవిగా మారిపోయింది, సింహం మీద ప్రత్యక్షమయ్యింది. సింహవాహనారూఢయ్యి ఆవిడ చేసినటువంటి సింహనాదానికి వికటాట్టహాసానికి లోకాలన్నీ గ్రక్కును కదిలిపోయాట. అమ్మ బాబు పాతాళం కూడా గుర్నిల్లిందన్నారు. కలగం తోయ సప్తకంబు గిరివర్గం వెళ్ళ నూటాడె కొందల మందెంత్రదశేందు పట్టణము పాతాళంబు గూర్నిల్లే. సప్త సముద్రాలు కదిలిపోయాయి, కెరటాలు ఒడ్డుకొచ్చి పడిపోయి ఒడ్డు మీద ఉన్న ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి, గ్రహాలు గతులు తెప్పాయి, కొన్ని ఉల్కలు కిందకి రాలిపోయాయి, ఇంద్రుడున్న పట్టణం అంతా కదిలిపోతే ఇంద్రుడు కూడా కాసేపు సంక్షోభించాడు, సంక్షోభించి ఆ వేధయున్ బ్రహ్మ కూడా సంక్షోభించాడు, పాతాళం కూడా గూర్నిల్లిపోయింది, దిక్కులు మారుబోగిపోయాయి, కొంతమంది దానవులు గుండెలైతే పగిలిపోయాయి, దానవ స్త్రీల కడుపులు పగిలి కడుపులో ఉన్న పిండాలు కూడా బయటకు వచ్చేయట, అంత దారుణమైన నాదం వచ్చింది. ఈ నాదానికి దుర్గముడు ఆశ్చర్యపోయి ఒక దూతని పిలిచి ఎక్కడి నుంచి వచ్చిందో నాదం చూడమన్నాడు. ఈ దూత వెళ్ళి అమ్మవారిని చూశాట. అమ్మో ఒక ఆవిడ వచ్చిందండి, చాలా గొప్ప అందగత్తే, కానీ ఆ అందాన్ని చూస్తే భయం వేస్తోంది, మణి చాలా విలువైనదైనా ఈ మణి పని పణం మీద ఉంటే అప్పుడు మనకి భయం వేస్తుంది, పావు పడక మీద ఉన్న మణి, మణి ఎంత గొప్పదైనా పావును చూస్తే భయమే కదా. అలాగే ఆవిడ సౌందర్యం బాగుంది, కానీ ఆవిడ చేతులు ఆయుధాలు, ఆవిడ రూపం చూస్తే కాలసర్పంలో ఉంది, ఆ సౌందర్యం మణి వంటిది, ఆవిడ కాలసర్పం లాంటిది, ఆవిడని లొంగ తీసుకుని మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది, మీరేమో రాజు ఆవిడ రాణి ఎంత బాగుంటుంది అన్నమాట. వెంటనే దుర్గముడు మహాసైన్యంతో రురు సైన్యంతో అక్కడికి వచ్చాడు. సుందరి కాశిత్వం కళ్యాణి అన్నాడు. నీవెవరువే సుందరి? సరే నువ్వెవరవైతే నాకే, దేవతా స్త్రీవే కానీ మానవ స్త్రీవి కాదని నేను చూస్తే అర్థమైపోతుంది. నేను ఇంతకాలం ఎంతో మందిని జయించాను, కానీ వివాహం చేసుకోవాలనే కోరిక కలగలేదు, పెళ్లి మాత్రం చేసుకోలేదు నేను. ఇప్పుడు నిన్ను చూసుకోగా వివాహేచ్ఛ కలిగింది. నేను జగదేక వీరుణ్ణి, నువ్వు అతిలోక సుందరివి, మన దాంపత్య బాగుంది పెళ్లి చేసుకుంటావా అంటే ఆవిడేముందో తెలుసా, నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదురా, నన్ను యుద్ధంలో జయించిన వాడిని మాత్రమే వివాహం చేసుకుంటున్నాను, నన్ను జయిస్తే నీ ఇష్టం అనగానే వాడు ఎంతో చెప్పాడు, పిచ్చిదాన నేను వీరుణ్ణి, ఎంతో మందిని
వాడు చావడంతో లోకమంతా ప్రశాంతత పొందింది. మళ్ళీ దేవతలకి, ఋషులకి, విప్రులకి అందరికీ మంత్రాలు వచ్చాయి. వచ్చాయి కాబట్టి అమ్మవారికి అక్కడ అర్చనలు బాగా సాగుతున్నాయి. అమ్మవారి అర్చనల కోసం దుర్మార్గుని తప్పి వేద మంత్రాలు మళ్ళీ అందరికీ వచ్చేలా చేసింది. అప్పుడు దేవతలంతా ఏమన్నారు, దుర్గమాసురహంత్రిత్వాత్ దేవి దుర్గేతి కథ్యతే, దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించటం వల్ల అప్పటి నుంచి అమ్మని దుర్గా అని పిలిచారు. ఈ శ్లోకం యథాతథంగా దేవీ భాగవతంలో దుర్గా సప్తశతిలో కూడా ఉంటుందండి. దుర్గమాసురహంత్రిత్వాత్ దేవి దుర్గేతి కథ్యతే, దుర్గముణ్ణి చంపటం వల్ల దుర్గా అయ్యింది. అమ్మవారు స్వయంగా ఆ మాట తానే చెబుతూ, నాయనలారా ఈ దుర్గముణ్ణి చంపడం వల్ల నేను దుర్గా అని పిలువబడతాను. కేవలం దుర్గముణ్ణి చంపితేనే దుర్గని కాదు, ఇంకా కొన్ని లక్షణముల వల్ల కూడా నన్ను దుర్గా అని పిలుస్తారు. ఏమిటది, దు అనే బీజమునకు పాపమని అర్థం. దురితం హరతామితిచ దుర్గా, మహాపాపములను నాశనం చేస్తాను. దుర్గా అంటే పాపములను ధ్వంసము చేయునది. అమ్మా నీవే దిక్కని పాదాల మీద పెడితే వాడికి ఉన్న పాపాలన్నీ, ఆ క్షణం వరకు ఉన్న పాపాలన్నీ భస్మం చేస్తుంది కనుక దుర్గా అన్నారు. దురాచార విఘాతి నీచ దుర్గా అంటే దురాచారములను తొలగించునది. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా తెలియకుండానే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి అమ్మ ఏ బలి అడగల, ఇంకా కొన్ని చోట్ల బలులు ఇస్తున్నారు, గొర్రె పొట్టేళ్ళు, దున్నపోతులు, పాపం ఇవన్నీ దురాచారములు. కొంతమంది అటువంటి జగదంబకు కూడా కర్మగాలి సద్దన్నం పెడతారు, ఉల్లిపాయ పెడుతున్నారు. ఇంకా కొన్ని అనాచారాలు ఉన్నాయి, వీటిని దురాచారములు అంటారు. ఈ దురాచారములను తొలగించుతాను కాబట్టి కూడా నేను దొరకనంది ఆవిడ. అంతే దుర్గమాం దురాచార విఘాతినీం అని అమ్మవారికి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. దురాచారములు తొలగించటం వల్ల, పాపములను హరించటం వల్ల, దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మని దుర్గా అన్నారు. భక్తి ఉంటే సులభంగా వెడతాం, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళటం చాలా కష్టం.